हाई फ्रेंड्स नमस्ते दिस इज शिवप्रसाद तालपल्ली वेलकम टू अवर चैनल ओके फ्रेंड्स इवा मन वीडियो वे बाइक सर्विस की सो मॉर्निंग टाइम वे चूपा चूँ चूँ फ्रेंड्स टाइम वे 7:15 अवत जनवरी 27 अन्ट डेट सो मॉर्निंग 7:15 अवत अला फ्लाश बैक उ फ्लाश बैक मिस अवक अदे सस्पेंस वीडियो की सो इंक लेट लेकिन वीडियो स्टार्ट लेट स्टार्ट नाउ ओके बाइक अच्छे चाल तिगे यानी सर्वीस इवे इच्छेदा ओके फ्रेंड्स प्रसेंट मैं गोप्रो व्यू उन्ना पे फागी फागी वेदर चली चंपत चाहे इलांट अर्ली मार्न बैठक रागा अंड मनोड़ హార్నెట్ గాని అయితే ఇంకా హాస్పిటల్కి పంపాల్సిన టైం వచ్చింది డాక్టర్స్ ఎలా చూసుకుంటారు అనేదే ఇప్పుడు టాస్క్ డాక్టర్స్ అంటే ఇదేనండి సర్వీస్ చేస్తారు కదా వాళ్ళు నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను కదా దాని తగ్గట్టుగా సర్వీస్ చేస్తే బాగుంటుంది వీళ్ళు మళ్ళీ పికప్ తగ్గింది మైలేజ్ అయితే ఓకే మైలేజ్ ఇది హోండా కాబట్టి మైలేజ్లో వేరు పెట్టేకి ఉండదు పికప్ ఒక్కటి నాకు ఎందుకు ఉన్నట్టుండి చాలా అంటే చాలా కంప్లైంట్ ఉంది బండి కానీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది మనం బాగా కరెక్ట్గా సర్వీస్కి ఇస్తాం కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే భారీగా ఉంటుంది ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ మార్చాలి తర్వాత వచ్చేసి క్లచ్ పెట్టి సరిగా ఉండాలి చెక్ చేయించాలి సో వాళ్ళు కూడా ఒకసారి బైక్ తోరమని చెప్తాను డిస్క్ ప్యాడ్లు కానీ డిస్కులు కానీ చేంజ్ చేయమంటారా లెఫ్ట్ ఇండికేటర్ వేసావా అన్న ఓకే అన్న డిస్క్ ఉంటుంది కదా ప్యాడ్ పెద్దది ఉంటుంది రింగ్ లాగా అది కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అది చూద్దాం ఎంత కాస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ వర్తబులా కాదా చూసి ఈసారి బడ్జెట్ ఫ్రీలో నేను చేయించాలనుకుంటున్నాను మీకు బిల్లు కూడా ఎంతసో చూపిస్తాను ఈ వీడియోలో ఎండింగ్లో సో ఒక్కసారి సర్వీస్కి ఇస్తున్నానంటే ఇక బిల్లు వాసిపోతుంది నాకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే మన వాడకం అట్లా ఉంటుంది మరి అబ్బా కొంచెం స్పీడ్ అయినా కూడా చలి చంపేస్తుంది అబ్బో ఈ వీడియోలో సస్పెన్స్ అన్నాయి కదా ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ శ్రీకంఠం సర్కిల్ అబ్బా బాబా ఇక్కడ చూడండి మీకు కెమెరాలో అంత విజిబిలిటీ ఉందో లేదో తెలియదు కానీ ఫాగ్ క్లారిటీ కనిపిస్తుంది మొన్న అయితే ఒక 6 డేస్ బ్యాక్ మార్నింగ్ నేను బయటకు వచ్చాను అనమాట అట్లా ఫ్రెండ్స్ తోటి ఫాగ్ అంతా మీదే పడుతుంటే ఏదో ఒక చినుకులు పడతాయి కదా ఆ ఫీలింగ్ వచ్చింది ఇంకా అంతా ఒళ్ళంతా కూడా అవి అంత మంచుతో కూడిన ఇవన్నీ పార్టికల్స్ వస్తాయి కదా అట్లా పడిపోయింది అనమాట శివసాయి హోండా షోరూమ్కి ఇక్కడ ఇవ్వాల్సింది బుటన్ తీసుకొని ఇచ్చేస్తా అది అబ్బా సూర్యుడు బాగా కనబడుతున్నాడు మార్నింగ్ సన్రైజ్ ఇది వచ్చేసి అనంతపురంలో శివసాయి హోండా షోరూమ్ ఇది ఒక టాస్క్ స్టాక్ వచ్చినట్టుంది ఇవన్నీ సర్వీస్ కోయే వెహికల్సే ఇది పడదా సో బండి చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం అంతా కూడా దుమ్ము దుమ్ము ధూళి వాటర్ సర్వీస్కి ఇద్దాం అనుకుంటున్నాం కానీ జనరల్ సర్వీస్ ఇస్తాం కదా అని చెప్పేసి నేను ఇవ్వలేదు అనమాట ఫిల్టర్ ఓపెన్ చేశారు సో అందరూ అయితే కనుక వెహికల్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నారు నెంబర్ 10 నెంబర్ మంది ఇదంతా లోపలికి సర్వీస్కి ఇచ్చేటప్పుడు ఇదంతా కూడా ఇలా ఉంటుంది అనమాట షెడ్ ఇలా వరుసగా పెట్టేయాలి ఇక్కడ వాళ్ళు రాసుకుంటారనమాట 1 బై 1 వచ్చి రాసుకొని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చేసేస్తారు మన 10 నెంబర్ కాబట్టి నాకు తెలిసి మధ్యాహ్నం కల్లా సర్వీస్ అయిపోతుంది అనుకుంటాను వీళ్ళు చేసే ఫాస్ట్కి ఏ నెంబర్ మిస్ అయిందా ఇంకో బండి ఉందా సరే 11 వేసారు మళ్ళా ఇప్పుడంతా కూడా ట్యాబ్లో చేస్తాను కదా సిస్టమ్ అంతా మారింది కదా అప్పటికి అంత అన్నీ ఆయిల్ చేంజ్ జనరల్ సర్వీసు బ్రేక్ డిస్క్ ఉంటుంది కదా అది మామూలు కాదు అది కొత్తగా చేసుకోవాలి ఎందుకు కదా అంటే మొత్తం తాడుతాడు డిస్ప్లేట్ ఫ్రెండ్ వరకు మార్చేయండి అన్న చూడన్నా అది సడన్ గా బ్రేక్ పట్టుకుంటాను అన్న ఇప్పుడు సడన్ గా బ్రేక్ చేస్తే సడన్ గా బండి దాటుంది అన్నమాట మరిద్దామా లేకపోతే బాగానే ఉంటుంది అంటే చూద్దాం చెక్ చేసాం ఓకే సో ఫ్రెండ్స్ ఇందాకనే మొత్తం సర్వీస్ సంబంధించి మొత్తం అంతా కూడా
రాసుకున్నారు బ్రదరు. కంప్లైంట్స్ అయితే మేజర్ ఏం లేవు, చిన్న చిన్న కంప్లైంట్స్ ఇచ్చారనమాట. ఇంటికి ఫోన్ చేశాను, స్కూటీ వేసుకొని వస్తున్నాను మా మామగారు. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళాలి. సో కొత్త టార్గెట్ వచ్చింది, అన్ని కూడా యూనిక్ గాను షైన్ ఈ వెహికల్స్ అన్ని కూడా పైన ఉన్నాయన్నమాట బైక్స్. అలా నడుచుకుంటూ పోదాం. పొద్దు నుంచి స్నానం కూడా చేయలేదు, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి ఈరోజు, అది కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఎడిటింగ్ కూడా ఉంది, ఎడిటింగ్ చేయాలి. సో చూద్దాం ఏమవుతుంది అనేది. నేనైతే సర్వీస్ వీళ్ళు ఎలా చేస్తారని కొద్దిగా ఆలోచిస్తున్నాను. ఇంకా కొన్ని నేను చెప్పిన కంటే కూడా ఇంకా కొన్ని వస్తాయన్నమాట, అంటే అండర్ బాడీ కావచ్చు లేదంటే లోపల చైన్స్ ప్యాకెట్ కావచ్చు, ఇట్లాంటివి చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసి మళ్ళీ కాల్ చేస్తారన్నమాట. సో ఫైనల్గా ఎంత వస్తారని చూడాలి మనం. ఓకే, శ్రీకంఠం సర్కిల్కి అయితే వచ్చాము, స్కూటీలో అయితే ఉన్నాను. ఇప్పుడు సస్పెన్స్ అన్నాయి కదా, ఈ స్కూటీ కొని దసరాకి అయితే కొన్నాం అనమాట. దసరాకి ఈ స్కూటీ కొన్నాము. ఇప్పుడు కొని ఇది తిరిగింది ఎన్ని కిలోమీటర్లు అంటే 1826 కిలోమీటర్లు తిరిగింది. సో ఇది ఎలా కొన్నాను ఏంటి అనేది ఆ పూజ కూడా చేసాం అనమాట, వీడియో ఉంది, ఇంకా ఆ వీడియో చూసేయండి లేట్ లేకుండా. సో ఈరోజు వచ్చేసి ఒకటి హోండా యాక్టివా అయితే స్కూటీ డెలివరీ ఉంది అనమాట. ఆ స్కూటీని అయితే ఇప్పుడు మనము డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఆ చిన్న వీడియో ఉంటుంది. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్ స్టార్ట్ నౌ. ఈరోజు దసరా పండుగ అనమాట, చాలా వెహికల్స్ అయితే ఇక్కడ డెలివరీ ఉన్నాయి, ఎందుకంటే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఉంటా ఉంటారు. మామూలు కంటే కూడా దసరా సీజన్లోనే ఎక్కువ అయిపోతాయి సేల్స్ కూడా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మన బండి రెడీనా? రెడీ అయింది. ఓకే, ఒకసారి వెళ్దాం బ్రదర్, పైకి వెళ్దాము. ఓకే. సో లోపల అంతా కూడా బాగా డెకరేట్ చేశారు భారీగా. పైకి అయితే వచ్చాము, ఇక్కడ చూడండి ఎంత రిచ్ చేసిన వెళ్తాము. రిజిస్ట్రేషన్కి ఇక్కడ టైం పట్టేలా ఉంది, ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో కొద్దిగా వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేసిన తర్వాత అదంతా కంప్లీట్ అయిపోతే మనకి వెహికల్ డెలివరీ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లేలో కొన్ని వెహికల్స్ పెట్టారు, అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో కూర్చోడానికి ఇక్కడ కూడా. అంతా కూడా మనకు చూడండి డిజిటల్ స్క్రీన్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగుంది. అదిగోండి చూడండి మా బండి వెళ్తాడు. అనంతపురంలోని చెరువుకట్ట దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి వినాయకుడి దగ్గర ఆయుధాలు పూజ చేయించుకోవడానికి చూడండి ఎంతమంది వచ్చారు. ఇంకా మొత్తానికి అయితే బండి తీసుకొని వచ్చినాము మేము కూడా, వినాయకుడి గుడి దగ్గరికి వచ్చినాము చూడండి. 1 2 3 4 ఇది వచ్చేసి మన వెహికల్ అనమాట. ఒకటి అప్రిలా, ఒకటి టీవీఎస్ అపాచి, ఇంకోటి వచ్చేసి ఇది హోండా డియో, మంది యాక్టివ్. క్యారీ తీసుకున్నాను, క్యారీ ఇచ్చేయకపోతున్నాను. చిన్న షూట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓకే, ఈరోజు అయితే ఒక షూట్కి వెళ్ళాను, ఆ షూట్ నుంచి ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వేరే వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హార్డ్ డిస్క్ అనమాట, హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అంతా కూడా ఇప్పుడే కాపీ చేశాను. హార్డ్ డిస్క్లో వచ్చి డేటా అంతా కూడా కాపీ అయింది. సో ఫ్రెండ్స్ ఇలా కంటిన్యూస్గా అయితే కనుక ఒక డేలో వర్క్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ వేరే ఫోన్ వచ్చింది, అక్కడ మీటింగ్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్తున్నాను గైస్, ల్యాప్టాప్ క్లోజ్ చేసి మళ్ళీ బయటకు వెళ్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు కాల్ వచ్చింది, మన బైక్ రెడీ అయిందన్న. సో బైక్ తెచ్చుకోవడానికి వెళ్దాం, లెట్స్ గో. ఓకే గైస్, బండి అయితే తొందరగా రెడీ అయిపోయి ఇచ్చేసినారు. సో టైం వచ్చేసి కూడా ఇప్పుడు 3:30 అవుతుంది, ఐ థింక్ చూడొచ్చు మీరు, 3:42 అవుతుంది టైము.
ఎందుకంటే మంది 11 నెంబర్ కాబట్టి తొందరగా ఇచ్చేసారు ఎందుకు ఈ రోజు బండ్లు అయితే ఎక్కువ లేవు అక్కడ షోరూమ్ లో మరి సర్వీస్ ఎట్లా చేశారు అనేది నాకు ఐడియా లేదు చూద్దాం బండి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈసారికి నేను క్యాస్ట్రోల్ వేయించుకోలేదు అక్కడే ఉన్న ఆయిల్ వేయించుకున్నాను అన్నమాట సో బిల్ ఎంత వస్తుందో డౌట్ఫుల్గా ఉంది అండ్ బండి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో కూడా డౌట్ఫుల్గా ఉంది శ్రీకంఠం 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 ఓకే ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బండి తీసుకుందాం సరే అంకుల్ మీ పేరు బండి ఇక్కడే బిల్ ఇచ్చాను బిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా నేనైతే ఒక 3000 లోపే అనుకుంటున్నా బట్ వీళ్ళు ఎంత ఇస్తారో చూడాలి ఎందుకంటే రేట్స్ పెరిగింటాయి ఒక ఒక 4 మంత్స్ అయింది నేను కరెక్ట్గా 4 మంత్స్ అయింది సర్వీస్ చేయించుకొని ఓకే ఓకే గైస్ బిల్ అయితే వచ్చిందనమాట నేను అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది ఇందాక నేను 3000 అనుకున్నా కదా సో ఇప్పుడు వచ్చేసి బిల్ ఏంటంటే 1249 సో చూస్తారు అండి బిల్లు సో చూడొచ్చు మీరు ఇక్కడ టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసి 1249 ఇక్కడ ఉంది సో నేనైతే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను ఈసారికి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ బిల్ అయితే తక్కువ వచ్చింది సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట యాక్చువల్గా అయితే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను సో ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి ఇంకా నెక్స్ట్ ఎక్కడికో ఒక రైడ్ ఉంటుంది అని చూద్దాం ఇప్పుడు వచ్చేసి బండి పర్ఫార్మెన్స్ చూద్దాం ఎలా ఉందో కండిషన్ లెట్స్ గో చూడండి హెల్మెట్ కలిగి ఉన్నాడు ఇంకా అందరికి తెలిసే ఉంటుంది బండి తీసుకోవాలంటే ఇది ఇచ్చేయాలన్నమాట ఇది ఇస్తే మనకి బండి వదులుతారు గేట్ పాస్ అంటారు ఇది బండి మన బండి అయితే నీట్గా రెడీ అయిపోయింది బండి ఆడు ఉండే కదా ఇందాక మళ్ళీ అక్కడికి వెళ్ళి పాలిష్ పడుతున్నారు మన బండికి మెకానిక్ బ్రదర్ వచ్చేసి ఆయన అనమాట చూద్దాం ఆయన ఏమంటాడు అదే అదే చూడండి అంత పాలిష్ పోతుంటే మొత్తం అంత షైనింగ్గా ఉంది బండి అయితే మెరిచిపోతూ ఉంది ఇట్లా బయటికి వెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తీసుకొని వెళ్ళిపోవాలి ఓకే అన్న కండిషన్ బాగుందన్న బండి ఓకే ఇంకేమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా మూడు వేల కిలోమీటర్లకి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఓకే అన్న ఓకే అన్న ఓకే థ్యాంక్స్ అన్న వస్తాను మళ్ళీ వస్తాను అరే స్పేర్ పార్ట్స్ అన్ని దీంట్లో పెట్టేసినా చేంజ్ చేసినామన్నీ సో పర్లేదు ఓకే దీంట్లో టైం లెవెన్ అవుతుంది అండి ఇది మనమే చేంజ్ చేయొచ్చు చేంజ్ చేద్దాము సో చూద్దాం పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి మామూలుగా ఉండకూడదు ఓకే సర్వీస్ చేసినప్పుడు భారీగా ఉంటుంది బండి నాకు స్కూటీకి లెన్స్ ఇట్లా పెట్టినా కదా ఇప్పుడు ఇది కొంచెం హ్యాండిల్ పెద్దది కాబట్టి పైకి పెడదాం ఇప్పుడు వ్యూ బాగుంటుంది ఓకే గాయ్స్ బైక్ బాగుంది కండిషన్ సో ఈ వీడియో అంతా కూడా జస్ట్ సర్వీస్ చేసుకోవడానికి వచ్చి తర్వాత నేను ఇంతకుముందు స్కూటీ ఉన్నాను కదా ఆ స్కూటీ కూడా మీరు చూశారు దాన్ని ఎక్కడ శివసాయి హోండా షోరూంలో కానీ మళ్ళీ దానికి ఫ్యూజ్ చూపించాము తర్వాత 8 కిలోమీటర్లు తిరిగిందని కూడా చెప్పాను సో అంటే ఈ వీడియో చూద్దామని ఛానల్ నుంచి అనుకున్నాను బట్ ఇప్పుడు కుదిరింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ టోటల్ వీడియో ఏది కూడా పెండింగ్ పెట్టుకోను మీకు అన్నీ చూపిస్తాను నేను నాకంటూ ప్రశ్నలు ఏమి ఉండదు సో మాక్సిమం అన్నీ కూడా మీకు తెలియకుండా ఏది ఉండదన్నమాట అన్నీ చూపించాను సో అప్పుడప్పుడు తీసిన వీడియో కూడా చూపించానంటే అర్థం చేసుకోండి సో డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను బట్ అది ఒక స్పెసిఫిక్గా టైం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అనమాట సో బ్రేక్ కూడా బాగుంది అంటే నేను బ్రేక్ కంప్లైంట్ ఇచ్చాను కదా వాళ్ళు ఏదో డస్ట్ ఉందంటే డస్ట్ అంతా కూడా ఫామ్ అయ్యింటే అంతా క్లీన్ చేశారు సో నాకైతే బాగా చేశారు అనిపిస్తూ ఉంది ఇప్పుడు సర్వీస్ అయితే బెటర్ అబ్బా
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బై బై